అమ్మా చేయమ్మ మాట్లాడు ఎప్పుడు చేసుకున్నా చెప్పు చెప్పు మాట్లాడండి ఎక్కడ మాట్లాడతారేంటి వంట చేస్తున్నారుగా ఏముందండి ఇవన్నీ రేపు పది వర్షం వస్తే వంట ఇల్లు అక్కడ ఉండాలి నాడు ఇల్లు కట్టారు కానీ ఆ మాస్టర్ గారు అంటున్నారు మాకు అసలు ఇది ఏమి చేయలేదు చెప్పండి పిల్లలు మీ మీద కంప్లైంట్ చేయాల్సి వస్తుందండి మా బాధ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఏదో ఏదో కొంచెం ఏదన్నా రోజు ఇది అయితే చెప్పేవాళ్ళే కానీ ఎంత ఇసుపడి చేస్తున్నారు ఏంటి కొరకు చూసి ఎంత రేటు ఇవాళ పచ్చిమిరపకాయలు వచ్చి కేజీ పచ్చిమిరపకాయలు 150 రూపాయలు అయింది టమాటాలు కేజీ 100 రూపాయలు అయింది ఇవన్నీ మా సమస్యలు మాయండి బోర్ సమస్యలు అన్ని రేట్లు పెరిగిపోయి చేయాలంటే పొద్దున్నే వస్తున్నాం చేస్తున్నాం బాగా రాస్తున్నాం చేయట్లేదని అంటున్నారు కానీ మా అంతరాత్మ తెలిసి మేము అన్నీ శుభ్రంగానే చేసి పెడుతున్నాం ఇంకా కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళు రాంగ్గా చెప్తే మేము చేయలేమండి అసలు చూడండి ఎట్ట ఇదైపోయిందో కనీసం వాన ఉంటుంది కూరగాయలు కోసుకుంటానికి పెట్టుకోవడానికి కూడా లేదు సరుకులు అవి చూపించే బాగుంది అంటున్నా రోజు ఎవరో వాళ్ళు టేస్ట్ చేసి పెడతారండి పిల్లలకి టేస్ట్ చేయకుండా ఏం పెడతారు కొంచెం నూనె పెట్టి కదా రోజు ఎంత వేస్తామో అంతే ఎలా చేస్తామో అలా చేస్తాం కాకపోతే అని అంటే ఇటు తిరుపతి అది చప్పగా ఉన్నట్టు ఉండొచ్చు కదండి ఎక్కువ అమౌంట్ అన్నారు కదా ఇన్ని కంప్లైంట్ ఎంతమంది చెప్తాం లేకుండా చూసుకుంటాం మేము చూస్తాం వాళ్ళు చూస్తాం లేకపోతే అసలు మానేసేస్తామండి మా ఇంట్లో పిల్లలు ఫోటో తీయాలా నలుగురు తినేది పిల్లలు తినేది ఎందుకు చేస్తాం నేను ఫస్ట్ అదే చెప్పాను నేను అన్ని రోజు టేస్ట్ చేస్తాను బాగానే ఉంటుంది పిల్లలు ఊరిని అమ్మ చేస్తే అమ్మ చేసిన బాగోలేదని అంత పెడతారు అట్లాగే పెడుతున్నారేమో అంతా బాగానే ఉంది అని చెప్పాను అయితే ఇంకొక నలుగురు పేరెంట్స్ లేచి పులిహోర పసుపు అన్నం లాగా ఉంటుంది అనిల్ ఉన్నాడు 7th క్లాస్ నాన్నగారు వచ్చారు పసుపు అన్నం లాగా ఉంది తాలింపు తాలలోకి సరిగ్గా లేవని మా అబ్బాయి తెచ్చాడు టేస్ట్ లేదండి మీరు పట్టించుకోండి అని చెప్పారు ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డిగా మిమ్మల్ని పిలిచారు అదంతా కనుక జాగ్రత్తగా చేద్దాం ఇంకా బాగా టేస్ట్గా చేద్దాం